India's largest digital media network, SumanTV to chetulu kalapandi, franchise dwara local media partner avandi. అనంతపురం జిల్లా బత్తలపల్లెలోని ఆర్డిటి సంస్థలో విధులు నిర్వహిస్తున్న నాగరాజు గారు ఇప్పుడున్న యువతకు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మొక్కువోని దీక్షతో పూర్తి స్థాయిలో శారీరక వికలాంగులైనప్పటికీ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను పడ్డాడు. ఏనాడు చెక్కు చెదరలేదు. తనకు రెండు కాళ్ళు పోలియో ఉండడం వల్ల తన పనులు తాను చేసుకోవడానికి కూడా ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే ఏనాడు తను నిరుత్సాహపడకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తూ నాగరాజు గారు మన మధ్య ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసు. నా పేరు నాగరాజు. నాది కుందిర్పి గ్రామము, కుందిర్పి మండలం, అనంతపురం జిల్లా నుండి. నేను 7 నెలలు బాబు అప్పటి నుంచి నాకు పోలియో సోకి కాళ్ళు లేవు, రెండు కాళ్ళు నడవడానికి వీలు లేదు. అప్పుడు మా రెండు నాన్నమ్మే నన్ను అన్ని విధాల మా అమ్మ వాళ్ళ పనులకు పోతే మా నాయనమ్మ గారు అన్ని విధాలా నాకు తోడుండి నన్ను పెద్దవాడిని చేసింది. తర్వాత స్కూల్కు చేర్పించడం జరిగింది. ఆ స్కూల్కి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది. అప్పుడు చేతులు రెండు చేతుల మీదే పోయేవాడిని, చేతులు చెప్పులు కూడా ఏమీ లేదండి. దాదాపు 40 ఇయర్స్ బ్యాక్ ఇది సమస్య. అప్పటి నుంచి ఈ విధంగా ధైర్యంగా బతుకుతున్నాను నేను. ఎవరికి భయపడకుండా కానీ ఇంకోటి కానీ చేయకుండా ధైర్యంగా బతుకుతున్నాను. స్కూల్ జీవితం అంటే చాలా కష్టము. 1 కిలోమీటర్ దూరం ఉండేది స్కూల్. నేను నర్సరీ చదివేటప్పుడు వేరే బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇంట్లో ఏదో అక్షరమాలు నేర్చుకొని తర్వాత స్కూల్కి చేర్పించడం జరిగింది. డైరెక్ట్గా 3వ తరగతికి జాయిన్ చేయడం జరిగింది. అప్పటికే నాకు 6 ఏళ్ళు. అప్పటి నుంచి చదువుల్లో రాణిస్తూ స్నేహితులు నాకు అప్పుడు కూడా సహాయం చేసేవారు. ఒక చిన్న చెక్కబండి చేసిండే వాళ్ళము చదువుకునేటప్పుడు. ఆ చెక్కబండి మీద నేను కూర్చుంటే వాళ్ళు దాన్ని తాడబట్టుకొని లాక్కుంటూ వెళ్ళేవారు. ఆ విధంగా నా చదువు సాగింది. 10th క్లాస్ వరకు అక్కడే చదివాను. 7వ తరగతికి వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ మా చిన్న ఎస్కే ఇంజనీర్ గారు అన్నీ ఉండేవారు. ఆయన సహకారంతో జాయింట్ కలెక్టర్ వచ్చింటే నాకు 3 చక్రాల సైకిల్కి అప్లికేషన్ పెట్టడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు కూడా స్పందించి మంచిగా నాకు ఆ రోజు 1 మంత్లోనే ట్రైసైకిల్ అండి, ఆ ట్రైసైకిల్ కూడా అక్కడే ఉంటున్నది. ఇప్పటికీ దాన్ని గుర్తుగా అలాగే పెట్టుకున్నాను. దాని తర్వాత సైకిల్లో స్కూల్కి వెళ్ళడం జరిగింది. 10th క్లాస్లో ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీకి చేరాను. డిగ్రీ అయిన తర్వాత డిగ్రీలో కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైపోయి చదువు అక్కడితో డిగ్రీ 3 సంవత్సరాల్లో కొనసాగించలేకపోయినా పూర్తిగా. అప్పుడు నాకు ఇంకేమి దిక్కు తోచని స్థితి. ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలో దిక్కు తోచలేదు. మళ్ళీ తర్వాత అనంతపురం రావడం జరిగింది. అనంతపురంకి వచ్చి ఒక చిన్న బంకు వేసుకొని అందులో ఏదో జీవనం సాగించాను 1-2 సంవత్సరాలు. తర్వాత అది కూడా నాకు కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆర్థిక సమస్య, డబ్బులు పెట్టుబడి పెట్టాలా, మనం వ్యాపారం చేయాలా, ఎవరు ముందుకొచ్చి డబ్బులు కూడా సాయం చేసేవాళ్ళు కాదు. ఏదో కొంతమంది మిత్రులంతా కలిసి నాకు సాయం చేశారు, కానీ కష్టం, నా జీవితం కష్టమైపోయింది. తర్వాత వెంటనే ఒక మిత్రుని సలహా తీసుకొని ఏం చేద్దామని అడిగితే వాడి పేరు మారుతి ప్రసాద్. ఫస్ట్ వాడు మన ఊరికి వచ్చే నువ్వు, తర్వాత పిల్లలకి ఏదైనా ట్యూషన్ చెప్పుకొని బతుకు అని చెప్పాడు. సరే వాడి మాట కాదనలేక నేను ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అక్కడ పిల్లలకి ట్యూషన్ చెప్పించడం ప్రారంభించాను. చిన్న చిన్నగా పిల్లల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అప్పటికి 2022 సంవత్సరం అది. తర్వాత ఆర్డిటి సంస్థ వారు అప్పుడే మన వికలాంగులతో పనిచేసే పిల్లలకు టీచర్లు కావాలని ప్రకటన ఇవ్వడం జరిగింది. కలెక్టర్ సోమేష్ కుమార్ గారు అప్పుడు మనకు జిల్లా కలెక్టర్. మా వికలాంగుల పట్ల ఉన్న ఆ సానుభూతితో ఆయన ఈ బ్రిడ్జ్ స్కూల్ పెట్టి మాట రాని పిల్లలు, చూపులేని పిల్లలు, తర్వాత బుద్ధిమంతుల పిల్లలకి స్కూల్ కట్టించడం జరిగింది ఆర్డిటి సంస్థ వారు. అప్పటికే ఆ సంస్థలో నాకు టీచర్గా పోస్ట్ ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను. అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థలో ఇంటర్వ్యూ జరిగింది. అక్కడ కూడా అంతకన్నా మంచి మార్కులతో పాస్ అయినాను. నన్ను గుర్తించి ఇంత శారీరక వికలాంగులు ఉన్నా కూడా, వికత్వం ఉన్నా కూడా నాది 86% ఉంది. అయినా కూడా సార్ వాళ్ళు నా యొక్క ప్రతిభ గుర్తించి టీచర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. మాట వినికిడి లోపం పిల్లలకు బుక్రాని సందర్భంలో టీచర్గా జాయిన్ కావడం జరిగింది. తర్వాత అలా జీవితం సాగిపోతూ వచ్చింది. సరే ఇలా ఉంటే ఇంక జీవితం ఇంతే ఉంటుందని చెప్పి తర్వాత నా మనసులో కనీసం ఒకరిని తోడు తెచ్చుకుంటే నా జీవితం ముందుకు ఇంకా బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది. ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎవరు పిల్లని ఇవ్వడానికి ముందుకు రాలేదు. మా అత్తగారైనటువంటి నారాయణమ్మ గారు, వాళ్ళు నా ఫోటో చూసి నేను పడే కష్టం చూసి నాకు లక్ష్మి అనే అమ్మాయిని అప్పుడు ఇచ్చి వివాహం చేయడం జరిగింది. 2005లో వివాహం చేశారు. ఉత్తరాచంద్ర మండలంలో టీచర్గా ఉన్నప్పుడే
ఎంతమంది పిల్లలు చదువుతున్నారు? ముగ్గురు పిల్లలు, పెద్ద పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదివిస్తున్నాను, నర్సింగ్ చేపిస్తామని సంస్థ వారు నా సీనియారిటీకి బట్టి వాళ్ళు సంస్థ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు పిల్లల్ని చదివించుకు. వారి సహకారంతోనే పిల్లల్ని ముందుకు చదివిస్తున్నాను. ఒక అమ్మాయిని ఉగ్రాచంద్రం, ఇది బత్తలపల్లి మండలంలో సంజీపురం దగ్గర కస్తూరిబా స్కూల్లో చదివిస్తున్నాను. ఈ 18 జీవితంలో నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి నా భార్య మూల కారణం. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. ముఖ్యంగా ఇప్పుడు మీ ఇప్పుడున్న యువత అన్ని అవయవాలు ఉన్నా కూడా ఏం పని చేయకుండా లేజీగా ఉంటూ మరోవైపు ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు, వాళ్ళకి మీరు ముఖ్యంగా ఎలాంటి సందేశం ఇస్తారు? అది చాలా తప్పండి ఆత్మహత్య చేసుకోవడం అనేది. కష్టపడి ఏదో ఒక పని చేసుకొని, కనీసం హోటల్లో ఏదో పని చేసుకున్నా కూడా, బస్టాండ్లో మూటలు మూసుకునే బతకొచ్చు, కనీసం వ్యవసాయం పనులు అంతగా లేవు, కానీ ఏదో ఒకటి తెలివితో చేసుకొని బతకాలి. వాళ్ళు కూడా మమ్మల్ని కూడా చూసి వాళ్ళు కూడా ఆదర్శంగా బతకాలి ఖచ్చితంగా. కానీ వాళ్ళు అలా చేయడం లేదు. కొంతమంది ఏదో నిరుత్సాహానికి లోనై వాళ్ళకి ఏదో ఆర్థిక వాళ్ళకి ఆర్థిక సమస్య ఉందో ఇంకొక ఏదో సమస్య ఉందో తెలియదు. కానీ ఈ విధంగా చేసుకోవడం చాలా పెద్ద తప్పది, ఆత్మహత్య చాలా నేరం అది వ్యక్తిగతంగా. అది ఆ తప్పు చేయకూడదు. వాళ్ళు కష్టపడి ఏదో ఒకటి, ఒక 10 మంది కలిసైనా ఏదో ఒకటి ఏదైనా ప్రారంభించి, ఒక క్యాంటీన్ కానీ ఏదో ఒకటి, వాళ్ళు ఖచ్చితంగా ముందుకు సాగాల. ఆ విధంగా చేయకూడదు వాళ్ళు. ఇది వాళ్ళకి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆత్మహత్య చేసుకోవద్దండి. ఏదో కష్టపడి 10 రూపాయలు సంపాదించుకొని బతకొచ్చు అని నేను వాళ్ళకి చెప్తున్నాను. ముఖ్యంగా 2 కాళ్ళు లేకపోయినప్పటికీ నాగరాజు గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముక్కువని దీక్షతో ముందుకు సాగుతున్నారు. 3 ఆడపిల్లల్ని చదివించుకుంటూ ముందరికి వెళ్తున్నారు. ఇప్పుడున్న యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడున్న యువత ఆత్మహత్యల జోలికి వెళ్లకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ముందుకు సాగాలని, ముక్కువని ధైర్యంతో ముందుకు వెళ్లాలని ఇప్పుడున్న యువతకు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న నాగరాజు గారి కథనం ఇది. చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి సుమన్ టీవీ.